మంచిర్యాల జిల్లా తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీబీ ప్రణయ్ కుమార్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ శ్రీరంగి శంకర్ మాట్లాడుతూ, సభ్యులకు ఒక రోజు ముందు ఎజెండా ఇవ్వకుండా సభ్యులను చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు జరిగిన సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు అడిగిన సమస్యలు ఎన్ని పరిష్కరించారో అధికారులు తెలపాలని నిలదీశారు. సమస్యలు పరిష్కారం కానప్పుడు ఈ సభలు ఎందుకు, సమావేశాలు ఎందుకని మండిపడ్డారు. వృద్ధులు, వికలాంగులు వేలిముద్రలు పడక ఆసరా పెన్షన్లు తీసుకోవడంలో నానావస్థలు పడుతున్నారని, అధికారులు లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీబీ ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ, అటవీ భూముల్లో నుండి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నా అటవీ శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణంలో గుత్తేదారులు నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఎంపీటీసీ సూరం రవీందర్ అన్నారు. మిషన్ కాకతీయ పనులు గుత్తేదారులు ఏళ్ల తరబడి పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని సర్పంచ్ రమేష్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు శాఖలకు చెందిన అధికారులను పలు అంశాలను ప్రస్తావించారు. సర్వసభ్య సమావేశానికి హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు తీర్మానం చేశారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ బాణయ్య, ఎంపీడీఓ శశికళ, తహసీల్దార్ కవిత, సర్పంచ్లు, ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఎన్నైపు రాకపోతే తెలియదు కానీ